దేవతలందరూ మనుషుల గురించి చిత్రాతి విచిత్రమైన కథలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అదేలాంటి ఒక కథ మాకు చెప్తారా? తప్పకుండా. వేలడంత ఎత్తు మాత్రమే ఉన్న ఒక మగువ గురించి కథ చెప్తాను, వినండి. తంబలీనా. ఒక గ్రామంలో పిల్లలు లేని ఒక స్త్రీ ఉండేది. ఆమెకు బిడ్డలంటే ఎంతో ఆశ. ఆమె వెళ్లి మంత్రగత్తెని చూడాలని నిర్ణయించుకుంది. మంత్రగత్త ఆమెకు నాటమని ఒక విత్తనం ఇచ్చింది. ఆ స్త్రీ తమ తోటలో ఆ విత్తనాన్ని నాటింది. కొన్ని రోజుల తర్వాత ఒక గొప్ప విచిత్రమైన పువ్వు పూసింది. ఆ పువ్వు వికసించగానే అందులో అందమైన బంగారపు జుట్టు గల ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఆ స్త్రీ బొటనవేలంత కూడా లేదు. ఆమె ఆ పాప పేరు తంబ్లీనా అని పెట్టింది. ఒకరోజు ఆమె బల్ల మీద ఆడుకుంటున్నప్పుడు, ఎంత అందమైన అమ్మాయి, ఈమె నా కుమారునికి తగిన జోడీయే. కప్ప తంబ్లీనాని ఊయలతో పాటు ఎత్తుకుని పక్కనున్న కాలువ వైపు ఎగురుకుంటూ వెళ్లిపోయింది. బాబు చూసావా, నీకెలాంటి భార్యను వెతికి తెచ్చానో. ఆ రెండు కప్పలు తంబ్లీనాని వదిలేసి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లిపోయాయి. తంబ్లీనాకి భయం వేసింది. అటునుంచి ఎగురుతూ వెళ్లే సీతాకోక చిలుక ఆమెను చూసింది. అది ఆమె చెయ్యి పట్టుకుని లాగి పువ్వులతో నిండి ఉన్న ఒక దూరదేశానికి తీసుకువెళ్ళింది. సీతాకోక చిలుక తంబ్లీనాకు ఒక పువ్వుని తెచ్చిద్దామని అటు వెళ్లగానే తలపైనుంచి ఎగిరే ఒక నల్లని రెక్కలున్న పేడ పురుగు ఆమెను చూసింది. ఎంత గొప్పగా ఉంది ఈ ప్రాణి, నేనీమెను మా ఇంటికి తీసుకువెళ్తాను. అది కిందకు వంగి ఆమెను అడవిలోనికి తీసుకువెళ్ళింది. దాని మిత్రులంతా తంబ్లీనాని విచిత్రంగా చూడసాగారు. అసహ్యంగా ఉన్న ఆ ప్రాణిని చూడు, దానికి రెండే కాళ్ళున్నాయి. అందుకని పేడ పురుగు ఆమెను పంపివేసింది. పాపం తంబ్లీనా ఒంటరిగా అడవిలో తిరుగుతుండగా ఆమె కాలు జారి ఒక చిన్న బురియ పక్కన పడింది. ఎవరది? అందులోంచి ఒక ముసలి ఎలుక బయటికొచ్చింది. చూడమ్మా చలిగా ఉంది, లోపలికి రా. ఎలుక తంబ్లీనాతో ఎంతో స్నేహంగా ప్రవర్తించి తన ఇంట్లో ఉండడానికి చోటిచ్చింది. నువ్వు మా ఇంటిని శుభ్రంగా ఉంచాలి, నాకు మా పక్కింటి మిస్టర్ మోల్ కి సాయంత్రాలు టీ తాగేప్పుడు కథలు చెప్పాలి. అప్పుడు మిస్టర్ మోల్ లోపలికొచ్చాడు. తంబ్లీనాని చూసి మోహించాడు. రెండవ రోజు, రండి మనం కొత్త గొట్టం మార్గం చాలా నడుచుకుంటూ వెళదాం. మిస్టర్ మోల్ ఎలుకను తంబ్లీనాను గొట్టం మార్గం గుండా తీసుకుని వెళ్లాడు. దారిలో ఒక పక్షి చలికి గడ్డ కట్టుకుని పడి ఉంది. అయ్యో పాపం పక్షి, వదిలేసాయి, ఎలాగో కొంచెం సేపట్లో చచ్చిపోతుంది. కానీ తంబ్లీనా తిరిగి వచ్చి ఆ పక్షికి ఒక దుప్పటి కప్పింది. మళ్ళీ ఎగిరే బల్ల వచ్చే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రతిరోజు తంబ్లీనా ఆ పక్షికి ఆహారము నీళ్లు తీసుకుని వెళ్లి ఇచ్చేది. ఈలోపు మిస్టర్ మోల్కి తంబ్లీనాని పెళ్లి చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఓ తంబ్లీనా, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. తంబ్లీనా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. కానీ ఎలుక చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. చివరిసారిగా పక్షిని ఒకసారి చూసొస్తాను. ఆమె తన మిత్రుణ్ణి చూడ్డానికి పరిగెత్తింది. కానీ ఆ పక్షి అక్కడ కనిపించలేదు. అప్పటికే ఎగురుతోంది. తంబ్లీనా సంతోషంగా పక్షి వీపు మీద కూర్చుంది. అది విచిత్రమైన పువ్వులున్న దేశానికి ఎగిరిపోయింది. తంబ్లీనా చుట్టూ చూస్తున్నప్పుడు అందమైన ఒక యువకుణ్ణి గమనించింది. కళ్ళూ కళ్ళూ కలవగానే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయారు. నేను పుష్పాలకు రాజుని, నువ్వు నా రాణివవుతావా? రాజుగారి సేవకులు తంబ్లీనా వద్దకు ఎగిరి ఆమెకు సరిగ్గా సరిపోయే రెక్కల జతను బహుమతిగా ఇచ్చారు. తరువాత ఇద్దరికీ వివాహం జరిగింది. తంబ్లీనాని ఎవరు వివాహమాడారు? దేశి యొక్క మంత్రి, దేశి యొక్క రక్షక భటుడు, దేశి యొక్క రాజు, దేశి యొక్క దళపతి. దేశి యొక్క రాజు కరెక్ట్ సమాధానం.